చిత్రాలు అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టాయి షష్ఠీ లఘుచిత్రం రెండు వేల ఇరవై రెండులో ముప్పై ఐదవ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో డెబ్బై ఐదవ అవార్డులను గెలుచుకుంది ఇక సరస్ అనే లఘుచిత్రం రెండు వేల ఇరవై మూడులో ఇరవైవ అంతర్జాతీయ చిత్రోత్సవాల పోటీలలో పాల్గొని డెబ్బైకి పైగా అవార్డులను గెలుచుకుందని ఈ లఘుచిత్రాల దర్శకుడు జూట్ పీటర్ డెమియన్ పేర్కొన్నారు ఈయన ప్రముఖ చార్టర్డ్ అకౌంట్ అవ్వడం గమనార్హం గత ముప్పై ఏళ్ళుగా ఆ రంగంలో విశేష సేవలు అందించిన ఆయన సినిమా రంగంపై ఆసక్తితో ఆ వృత్తి నుంచి బయటకు వచ్చారు ఆ తర్వాత దర్శకుడిగా అవతారమెత్తి తొలి ప్రయత్నంగా షష్ఠి అనే లఘుచిత్రాన్ని రూపొందించారు పలువురి ప్రశంసలను అందుకున్న ఈ లఘుచిత్రం అంతర్జాతీయ స్థాయిలో వివిధ శాఖల్లో డెబ్బై ఐదు అవార్డులను గెలుచుకోవడంతో అదే ఉత్సాహంతో సరస్ అనే మరో లఘుచిత్రం రూపొందించారు ఇది కూడా డెబ్బై అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది అనుభవాలను కళాత్మకంగా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన చిత్రాలను ప్రేక్షకులు అందించాలన్న భావనతో తన రంగంలోకి వచ్చినట్లు జూట్ పీటర్ డెమియన్ పేర్కొన్నారు కాగా షష్ఠి ఇప్పుడు యాపిల్ టీవీ అనే ఓటీటీ యాప్ తో పాటు ఇతర యూ ఛానల్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఇక సరస్ లాగు త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు ప్లీజ్